ఖచ్చితంగా చూస్తున్నారు పూర్తిగా కాషాయం కప్పుకొని తిరిగే యోగి ఆదిత్యన నిజంగా ప్రధాని అభ్యర్థి అయితే ఇప్పటికే చాలా కూటములు ఎదురుదాడికి ప్రయత్నం మొదలు పెట్టేసిని ఆల్రెడీ ఈవెన్ కేసీఆర్ గారు గాని మమత వీళ్ళందరూ ఈ దాడిని ఎదుర్కోవడం మోడీ గారితో పోలిస్తే అది యోగికి సాధ్యమయ్యే పనేనా ఎప్పుడు ఉంటుంది బీజేపీకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఎప్పుడు కూడా బద్దసిత్తు అంటే మోడీ గారు పూర్తి కాషాయంతో ఎప్పుడు రాలేదు కానీ ఈయన పూర్తిగా ఆయన హిందుత్వం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా అందరికి అందరూ యాక్సెప్ట్ చేయలేరు కదా అది ఉంటుంది వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ పార్టీ యాక్సెప్ట్ చేయాలి దేశ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి వాజ్పేయి అప్పటిదాకా వాజ్పేయి అంటే దుర్మార్గుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది ఇదని చెప్పారు తర్వాత అద్వానితో పోల్చుకుంటే వాజ్పేయి బెటర్ అన్నారు మోడీని రంగంలోకి తీసుకొచ్చాక మోడీ కంటే అద్వాని బెటర్ అన్నారు ఆ తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చాక మోడీ బెటర్ అంటున్నారు కాబట్టి అది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకు సృష్టించేటువంటి జనానికి యోగి ఆదిత్యనాథ్ నచ్చకపోతే సీఎం ఎట్ అవుతాడు అక్కడ రెండవది యోగులు ఎన్నికైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇతను పరిపాలన కూడా చేశాడు ఇప్పుడు ఒకటి నాన్ కరప్షన్ పబ్లిక్ కోరుకుంటుంది అది ఏళ్ల తరబడి కోట్లకి కోట్ల రూపాయలు మింగేసినటువంటి మహానుభావులు మన దేశంలో మోడీ వచ్చిన తర్వాత ఒక్క కరప్షన్ ఛార్జీ చూపెట్టలేకపోయారు కదా రఫెల్ దాంట్లో చెప్పేది కూడా తుస్సుమంది కదా ఓవరాల్గా ఇతను ఇంకా సర్వసంగ పరిత్యాగులు మోడీకి దాచుకుని ఎవరికి పోషించాలా యోగికి దాచుకుని ఎవరికి పోషించాలా దాచుకోవాలి అనుకున్నోడికి అవసరం ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారు పాలనా సంస్కరణలో మొహమాటం లేకుండా చేస్తున్నారు ఎవడో తన బిడ్డను గెలవాలో లేకపోతే ఇంకోళ్ళని సీఎం చేయాలి పీఎం చేయాలో అంటే కనుక కాంప్రమైజ్ కావాలి మొహమాటం ఏం లేదు అక్కడ ఇంకోటి విదేశాంగ విధానం పర్ఫెక్ట్గా మోడీ తీసుకొచ్చాడు ఇప్పుడు వాజ్పేయిలో ఉన్నటువంటి సాఫ్ట్నెస్కి మోడీలో ఉన్నటువంటి కాఠిన్యం కలిస్తే ఇవాళ పరిపాలన ఇవాళ దేశానికి కావాల్సినటువంటిది నెక్స్ట్ ట్రిప్కి ఎవరు కొన్ని కొన్ని పిచ్చి శక్తులు ఉన్నాయి ఇప్పుడు అంటే దేశ విచ్ఛిన్నాన్ని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఇంతవరకు మోడీ కాస్త తటపటాయిస్తూ వెళ్తున్నాడు మిగతా అది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ మీదకే వెళ్ళాడు ఈ క్యాండిడేట్ వచ్చాడు అనుకోండి ఇంకెవడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వెనకాడతాడు అది మూడవ రకం అంటే రోబో 3 అన్నమాట ఇది కాబట్టి థర్డ్ వెర్షన్ అప్డేటెడ్ వెర్షన్ అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది.